మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యవన బిడ్డలందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఓ మంచి విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఒక వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను అనే మాట మనం చూస్తాం. దావీదు అనే భక్తుడు తన తరము వారికి సేవ చేశాడు. ప్రియ యవన బిడ్డలారా, లోకములో ఉన్నటువంటి అనేక మంది యవన బిడ్డలు ఈనాడు చెడుకి బానిసలైపోయి తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ప్రభుకి కావలసింది యవనస్తులు. యవనస్తులారా, మీరు బలవంతులు. దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది. యవనస్తులారా, మీరు దుష్టిని జయించున్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఓ మంచి మాట నేను మీకు తెలియచేసేది ఏమిటి అంటే, కాకినాడ పట్టణంలో చర్చవగాడ్ సహవాసం తరపున పెంతుకోస్తు బైబిల్ కాలేజీ ఉంది. అది ఆంధ్రప్రదేశ్లో స్థాపించబడి దరిదాపుగా 50 సంవత్సరాల నుంచి బైబిల్ కాలేజ్ ఉందండి. అక్కడ అనేక మంది దేవుని వాక్యం నేర్చుకుని భారతదేశంలో విదేశాలలో మన ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అలా బోధించేటువంటి యొక్క వారిలో దైవజనులు మోజ సౌదరయ్య గారు ఉన్నారు విజయవాడ పట్టణంలో, అలాగే దైవజనులు సజ్జ బర్మసాయి గారు గుడివాడలో. ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు ఆ కాలేజీలో దేవుని వాక్యం నేర్చుకున్నారు. అల్పుడను ఏమీ తెలియనటువంటి నాకు అదే బైబిల్ కాలేజీలో చోటిచ్చారు దైవజనులు బిషప్ రెడ్డి జ్యోతికుమార్ అయ్యగారు. అయ్యగారే ఆ బైబిల్ కాలేజీకి డైరెక్టర్గా ఉండి నడిపిస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి టీచింగ్ చేసేటువంటి టీచర్స్ ఉన్నారు. మంచి ఆత్మీయ వాతావరణం, మంచి ఉపదేశం అక్కడ ఉంది. యవన బిడ్డలైనటువంటి మీరు దేవుని సేవ చేయాలనే ఆసక్తి కలిగి మీరు ఉంటే దేవుని యొక్క వాక్యం నేర్పించడానికి అక్కడ దైవజనులు బిషప్ రెడ్డి జ్యోతికుమార్ అయ్య గారు, అలాగే డాక్టర్ శాంతి జ్యోతికుమార్ గారు, అలాగే ఇంకా ఎంతోమంది దైవజనులు అక్కడ ఉన్నారు. చక్కటి వసతులు ఉన్నాయి. ఆడపిల్లలకి మగపిల్లలకి అవకాశాలు ఉన్నాయి. దేవుని వాక్యం నేర్చుకుని ఈ తరములో దేవుని యొక్క సేవ చేసినట్లయితే అనేక మందిని మన ప్రభు తట్టు తిప్పి సాతాను యొక్క పిశాచి రాజ్యాన్ని పడగొట్టి దేవుని యొక్క ప్రేమ సామ్రాజ్యాన్ని మనం కట్టగలము. గనుక యవన బిడ్డలు దేవుని వాక్యం నేర్చుకోవడానికి ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే మీరు నాకు తెలియచేయండి. నేను మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను. దైవజనులు బిషప్ రెడ్డి జ్యోతికుమార్ అయ్య గారు మీకు ఆత్మీయంగా ఎంతో సహాయం చేస్తారు. ఈ విషయమై ప్రార్థించండి. ఆ ఫోన్ నెంబర్ తెలియచేస్తున్నాను. 9908037159. మరొక నెంబరు 9182848635. ఈ నెంబర్లకి మీరు కాల్ చేసినట్లయితే మిగతా విషయాలు నేను మీకు తెలియచేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.